గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇది ఆల్రెడీ మీకు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ రివ్యూ చేయడం జరుగుతుంది. సో ఐసో ఎంజైమ్స్. సో దిస్ ఈస్ ఎస్ఎన్డి ప్రసాద్ ఆచార్య, లెక్చరర్ ఇన్ బయోకెమిస్ట్రీ, ఎంఏ చేసిన ఆర్వీఆర్ డిగ్రీ కాలేజ్ మల్కిపురం. సో మనం నిన్న వరకు నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఎంజైమ్స్ మీద క్లాసెస్ చెప్పుకున్నాము. సో దాంట్లో నుంచి ఒక టాపిక్ ఏంటంటే ఐసో ఎంజైమ్స్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎంజైమ్ అన్నట్లయితే, ఎంజైమ్ ఈజ్ ఎ ప్రోటీన్ విచ్ క్యాటలైజ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్ బయాలజికల్ సిస్టమ్. సో దట్ ఈస్ ది ఎంజైమ్ డెఫినేషన్ జనరల్లీ. బట్ హియర్ ఐసో ఎంజైమ్స్ మీన్ జనరలీ ఐసోమెరిక్ ఫామ్స్ అనేటువంటివి మనకి కెమికల్ నేచర్లో కనబడుతుంటాయి. సో ఫ్రక్టోజ్ ఈజ్ ఐసోమర్ ఆఫ్ గ్లూకోజ్, గెలక్టోజ్ ఈజ్ ఐసోమర్ ఆఫ్ గ్లూకోజ్, ఎట్లాగ చెప్తున్నాయి ఐసోమెరిక్ ఫామ్స్, స్టీరియో ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం, ఓకే, స్ట్రక్చరల్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం, ఇట్లా. సో అలా ఐసోమెరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఎంజైమ్స్ కు ఇక్కడ అప్లై అవుతుంది అన్నమాట, ఐసో ఎంజైమ్స్. ఓకే, సో అంటే అక్కడ అర్థమవుతుంది ఏంటంటే, మనకి డిఫరెంట్ స్ట్రక్చర్ కానీ, డిఫరెంట్ ఫంక్షన్ కానీ, డిఫరెంట్ లొకేషన్, డిఫరెంట్. సో ఒక ఎంజైము డిఫరెంట్ గా ఉంటుంది అనే విషయం మనకి బేసిక్ కాన్సెప్ట్ అర్థమవుతుంది ఐసో ఎంజైమ్స్ అనేటువంటి పేరు కనుక. ఓకే, సో ఇది బేసిక్ మనం అర్థం చేసుకుని టాపిక్. సో ఇక్కడ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, ఐసో ఎంజైమ్స్ పక్కన ఉన్నటువంటి స్ట్రక్చర్, స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో, సో ఈ స్ట్రక్చర్ ఎల్డిహెచ్ యొక్క త్రీ డైమెన్షన్ స్ట్రక్చర్. సో ఈ 3D స్ట్రక్చర్ లో మనకి ఒక గ్రీన్ కలర్ పాలిపెప్టైడ్ చైన్, అలాగే కొద్ది ఎల్లో లెమన్ ఎల్లోయిష్ కలర్ లో ఉన్నటువంటి ఒక పాలిపెప్టైడ్ చైను, అలాగే రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఒక పాలిపెప్టైడ్ చైను, బ్లూ కలర్ ఉన్నటువంటి ఒక పాలిపెప్టైడ్ చైన్ కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఎల్డిహెచ్ ఎంజైమ్ 3D స్ట్రక్చర్. సో ఇక్కడే మీకు బేసిక్ అర్థమవుతుంది ఏంటంటే, సో ఫోర్ డిఫరెంట్ పాలిపెప్టైడ్ చైన్స్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఏ 3D స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఎంజైమ్ అనే విషయము ఇక్కడే ఈ స్ట్రక్చర్ లో కనబడుతుంది. అంటే మనం చెప్పుకునేటువంటి టాపిక్ లో ఎల్డిహెచ్ ఎంజైము 4 పాలిపెప్టైడ్ చైన్స్ తో, దట్ డిఫరెంట్ పాలిపెప్టైడ్ చైన్స్ తో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అనే విషయం ఇక్కడ క్లియర్ గా ఇమేజ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో కమింగ్ టు ద ఫస్ట్ స్లైడ్, సో ఐసో ఎంజైమ్, దట్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ ఐసో ఎంజైమ్ అబౌట్ ఐసో ఎంజైమ్స్. ఐసో ఎంజైమ్స్ ఆల్సో నోన్ యాజ్ ఐసోజైమ్స్. జనరల్లీ ఐసో ఎంజైమ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఐసోజైమ్స్. సో వన్ ఐసోజైమ్స్ ఆర్ మోర్ జనరల్లీ యాజ్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎంజైమ్స్. దట్ ఈస్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎంజైమ్స్. ఓకే, so they are physically distinct from form of enzymes but catalyzes the same chemical reactions. Okay, got it. So isoenzymes are there physically distinguished as a physical different forms. They are physically in different forms but catalyze the same reaction. Okay, got it. Catalyze the సేమ్ రియాక్షన్. సో ఐసో ఎంజైమ్స్ అంటే డెఫినేషన్ ఎలా చెప్తామంటే, ఐసో ఎంజైమ్స్ ఆర్ ఫిజికల్లీ డిఫరెంట్ బట్ కెమికల్లీ క్యాటలైజ్ ద సేమ్ రియాక్షన్. గాట్ ఇట్, సింపుల్ డిఫరెన్స్. సో ఎంజైమ్స్ దట్ డిఫర్ ఇన్ స్ట్రక్చరల్, మేము ఫిజికల్ అనుకున్నాం కాబట్టి మేబీ స్ట్రక్చరల్ ఆల్సో ఫిజికల్ ప్రాపర్టీస్ పరంగా డిఫరెంట్గా ఉంటుంది. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మేబీ ఎలక్ట్రికల్ ఫోర్టీ మొబిలిటీ కావచ్చు, ఇమ్యూలాజికల్ గా రెస్పాండెంట్ కావచ్చు, లేదంటే అమైనో యాసిడ్ సీక్వెన్స్ లో చేంజెస్ కావచ్చు. సో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, డిఫరెంట్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ ఉంటుంది, డిఫరెంట్ అమైనో యాసిడ్ కంపోజిషన్ ఉంటుంది ఎంజైమ్స్.
ఓకే. అలాగే ఎలక్ట్రోఫోటిక్ మొబిలిటీ, ఒకటి ఎక్కువ నెగిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, ఒకటి ఎక్కువ పాజిటివ్ ఛార్జ్ ఉండొచ్చు, రెండు ఒక ఎంజైమ్లో న్యూట్రల్గా ఉండొచ్చు. సో అలాగే వాటి యొక్క ఇమ్యూనాలజికల్గా వాటి యొక్క సైట్ ఆఫ్ అక్కరెన్స్, సో ఒక్కొక్క ఎంజైమ్ మన డిసీజెస్లో ఒక్కోటి ఒక ఎంజైమ్ ఎక్కువగా సెక్రెట్ అవ్వచ్చు, ఒక ఎంజైమ్ తక్కువగా ఉండొచ్చు. అలాగే ఒక్కొక్క ఎంజైమ్ ఒక వేరే సైట్లో ఉండొచ్చు, ఒక ఎంజైమ్ వేరే సైట్లో ఉండొచ్చు. అది ఎక్కడ ఉంటుంది, ఏమి ఉంటుంది, ఏదో రిస్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇక్కడ స్ట్రక్చర్ ఫిజికల్గా అది డిఫరెంట్ లొకేషన్లో ఉండొచ్చు, డిఫరెంట్ ఎంజైమాటిక్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్ల స్ట్రక్చర్ అక్కడ డిఫరెంట్గా ఉండొచ్చు, ఎలక్ట్రోఫోటిక్ మొబిలిటీ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, ఫిజికల్ ప్రాపర్టీస్ పరంగా ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, కెమికల్గా సేమ్ రియాక్షన్ క్యాటలైజ్ చేస్తుంది, దట్ ఇస్ ద ఐసోమర్. ఇక్కడ సేమ్ కామన్ పాయింట్ ఏంటంటే కెమికల్ రియాక్షన్ ఏదైతుందో అది సేమ్ కెమికల్ రియాక్షన్ క్యారీ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద కామన్ మీకు కాన్సెప్ట్ ఆఫ్ దోస్ ఐసోఎంజైమ్స్. సో డిఫరెంట్ ఐసోఎంజైమ్స్ ఆర్ ఆఫ్టెన్ ఆర్గన్ స్పెసిఫిక్ అండ్ దేర్ డిటర్మినేషన్ మేబీ ఇంప్రూవ్ ద స్పెసిఫిక్ ఆఫ్ ద ఎంజైమ్ టెస్ట్ స్పెసిఫిసిటీ ఆఫ్ ఎంజైమ్ టెస్ట్. ఓకే, సో డిఫరెంట్ ఐసోఎంజైమ్స్ ఆర్ ఆఫ్టెన్ ఆర్గన్ స్పెసిఫిక్ అంటే కొన్ని ఎంజైమ్స్ జనరల్గా డిఫరెంట్ టైప్ ఆర్గన్స్ అంటే ఇప్పుడు లివర్లో ఉన్నటువంటి ఎంజైమ్, హార్ట్, మజిల్స్, ప్యాంక్రియాస్, అలా డిఫరెంట్ లొకేషన్స్లో ఎంజైమ్స్ ఉన్నప్పుడు, సో ఒక మన డయాగ్నోసిస్ చేసినప్పుడు ఒక్కొక్క ఎంజైమ్ ఐడెంటిఫై అవుతుంది అనుకోండి, సో సో అండ్ సో ఆర్గాన్ డిఫెక్ట్ ఉన్నది, మాల్ ఫంక్షన్ చేస్తుంది, అక్కడ ఎంజైమ్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ మనం తెలుసుకోవడం కూడా ఎంజైమ్ ఉపయోగిస్తుంటారు. ఓకే, సో ఐసో ఎంజైమ్స్ మనకి హెట్రోజెంటల్లీ ఆఫ్ సేమ్ ఐసో ఎంజైమ్ ఈజ్ డ్యూ టు ద డిఫరెంట్ ప్రోటీన్ సబ్ యూనిట్స్ విత్ ద ఆర్ కోడెడ్ బై ద సెపరేటెడ్ జీన్స్. సో హెటరోజెనిటీ అంటే సెపరేటెడ్ వేరు వేరే జీన్స్ వల్ల కోడ్ అవుతుంటాయి అన్నమాట. అసలు ఎంజైమ్స్ ఐసో ఎంజైమ్స్ ఫామ్లో ఎందుకు ఉంటుంది, వాట్ ఇస్ ద రీజన్? మామూలుగా సింగిల్ ఎంజైమ్ ఉండొచ్చు కదా, ఐసో ఎంజైమ్ ఫామ్లో ఎందుకు రీజన్ ఉంటుంది అంటే మేబీ దే ఆర్ సింథసైజ్డ్ ఫ్రమ్ ద డిఫరెంట్ జీన్స్, దే ఆర్ సింథసైజ్ ఫ్రమ్ ద డిఫరెంట్ జీన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఈజ్ ఐసో ఎంజైమ్. మన ఇక్కడ ఐసో ఎంజైమ్కి ఎగ్జాంపుల్గా ఎల్డిహెచ్ చెప్పుకున్నాం, కానీ సిలబస్ ఇచ్చిన ప్రకారం కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. సో సింథసైజ్ ఫ్రమ్ ద డిఫరెంట్ జీన్స్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఐసో ఎంజైమ్స్. ఓకే, ఐసో ఎంజైమ్ ఇన్ సైటోసాల్ వర్సెస్ ఇన్ మైటోకాండ్రియా. సో చూడండి, ఇప్పుడు మైటోకాండ్రియాలో మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఉంటుంది, అలాగే మనకి మైటోకాండ్రియాలో మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ ఏం చేస్తుంది, మ్యాలెట్ని కన్వర్ట్ చేస్తుంది, ఏ విధంగా ఆక్సాలిసిటిక్ యాసిడ్ని కన్వర్ట్ చేస్తుంది, ఆక్సాలిసిటిక్ యాసిడ్ మ్యాలెట్. సో ఇది రివర్సిబుల్ రియాక్షన్ అన్నమాట ఇది. సో మ్యాలెట్ ఆక్సాలిసిటిక్ యాసిడ్ కన్వర్ట్ చేస్తుంది సైటోసాల్లో, అదొక మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. అలాగే మైటోకాండ్రియాలో మ్యాలెట్ని ఆక్సాలిసిటిక్ యాసిడ్ని కన్వర్ట్ చేస్తుంది, అదొక మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. సో ఇక్కడ మైటోకాండ్రియాలో ఉన్నటువంటి మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ మైటోకాండ్రియాల జీనోమ్ నుంచి మనకి అది ఎక్స్ప్రెస్ అవుతుంది, సైటోసాల్ ఉన్నటువంటి మ్యాలెట్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ సైటోసాల్ ఉన్నటువంటి క్రోమాటిక్ మెటీరియల్ నుంచి ఎక్స్ప్రెస్ అవుతుంది. సో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ కెమికల్ రియాక్షన్ సేమ్. ఆ డిఫరెంట్ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది అన్నట్లయితే, అక్కడ సైటోసాల్ ఉన్నటువంటిది క్రోమోజోమ్ మెటీరియల్ నుంచి జీన్స్ నుంచి ఎక్స్ప్రెస్ అయింది, ఇక్కడ మైటోకాండ్రియల్ జీన్ నుంచి ఎక్స్ప్రెస్ అయింది. ఓకే, సో ఆలిగోమెరిక్ ఫార్మ్స్ ఆఫ్ మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ సబ్ యూనిట్స్. సో ఎందుకు డిఫరెంట్గా ఉన్నది, ఇక్కడ చూడండి రెండే ఎగ్జాంపుల్, మేబీ ఒకటి ఏంటంటే డిఫరెంట్ జీన్స్ నుంచి ఎక్స్ప్రెస్ కావచ్చు, రెండవది ఆలిగోమెరిక్ ఫార్మ్స్. సో డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట, కంపోజిషన్ డిఫరెంట్ ఫార్మ్స్. సో లాక్టేట్ డిహైడ్రోజినేజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో లాక్టేట్ డిహైడ్రోజినేజ్లో 4 డిఫరెంట్ సబ్ యూనిట్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ సబ్ యూనిట్స్ యొక్క కంపోజిషన్ అనమాట. ఆ కంపోజిషన్లో డిఫరెన్స్ ఉండడం వల్ల కూడా ఐసోఎంజైమ్స్ ఫామ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ కార్బోహైడ్రేట్ కంటెంట్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఇస్ ఆల్సో ఐసోఎంజైమ్. సో ఐసోఎంజైమ్ ఎంజైమ్స్ అనేవి మోస్ట్లీ గ్లైకోప్రోటీన్స్ ఇన్ నేచర్. గ్లైకోప్రోటీన్స్ ఇన్ నేచర్ మీన్స్ గ్లైకో మీన్స్ కార్బోహైడ్రేట్ సోర్సెస్, ప్రోటీన్స్ కంబైన్ విత్ కార్బోహైడ్రేట్ సోర్సెస్ కాల్డ్ యాజ్ గ్లైకోప్రోటీన్స్. సో ఇక్కడ కార్బోహైడ్రేట్ యొక్క డిఫరెన్సియేషన్లో ఉన్నప్పుడు కూడా ఐసోఎంజైమ్స్ ఫామ్ అవ్వడానికి అవకాశం. సో ఇక్కడ 3 రీజన్స్ ఐసోఎంజైమ్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి అన్న దానికి 3 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి, దోస్ ఆర్ ద సింథసైజ్ ఫ్రమ్ ద డిఫరెంట్ జీన్స్ అండ్ దేర్ కంపోజిషన్ ఆర్ డిఫరెంట్ ఇన్ ప్రోటీన్స్ ఆఫ్ యూనిట్స్ అండ్ దెన్ దేర్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఐసోఎంజైమ్స్,
సో క్రియాటిన్ ఫాస్ఫోకైనేజెస్ సిపికే అంటాం, క్రియాటిన్ ఫాస్ఫోకైనేజెస్ అది సిపికే 1, 2, 3 అలా ఉంటుంది. సో త్రీ ఐసో ఎంజైమ్స్ త్రీ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట, సిపికే 1, 2, 3. సిపికే 1లో అంటే జనరల్గా క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్ అనేటువంటిది 2-ఆల్కోమెరిక్ ప్రోటీన్ అనమాట, డైమర్. రెండు డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ సబ్ యూనిట్స్ ఉంటాయి, ఒకటి బి సబ్ యూనిట్, రెండోది ఎం సబ్ యూనిట్. సిపికే 1లో సిపికే 1లో రెండు బి సబ్ యూనిట్స్ ఉంటాయి, సిపికే 2లోనేమో ఒక ఎం సబ్ యూనిట్, ఒక బి సబ్ యూనిట్ ఉంటుంది. సిపికే 3లో రెండు ఎం సబ్ యూనిట్స్ ఉంటాయి. సో సబ్ యూనిట్స్ అంటే ఒక ప్రోటీన్ అనమాట. సో బి అంటే సిపికే 1 మోస్ట్లీ ఫౌండ్ ఇన్ బ్రెయిన్ అండ్ లంగ్స్, అండ్ సిపికే 2 ఫౌండ్ ఇన్ మోస్ట్లీ ఇన్ హార్ట్, సిపికే 3 ఫౌండ్ ఇన్ స్కెలిటన్ మజిల్ అనమాట. ఓకే, సో త్రీ డిఫరెంట్ ఫార్మ్లు ఉంటాయి, ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ అనమాట, క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్, క్రియాటిన్ ఫాస్ఫోకైనేజ్. అలాగే ఎక్సోకైనేజ్, ఎక్సోకైనేజ్ కూడా ఐసోమర్. ఎక్సోకైనేజ్ 1, ఎక్సోకైనేజ్ 2, ఎక్సోకైనేజ్ 3, ఎక్సోకైనేజ్ 4. సో ఇలా డిఫరెంట్ గ్లూకోకైనేజెస్ ఉంటాయి. అలాగే ఆల్కలైన్ ఫాస్ఫేటేజెస్ కూడా మనకి ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఏఎల్, ఓకే, అలాగే కార్డియో స్టెరాయిడ్ ఏ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఇలాగ బోన్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఇంటెస్టైన్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకో. సో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మనకి ఇచ్చిన సిలబస్ ఎల్డిహెచ్ లాక్టేట్ డిహైడ్రోజన్. సో లాక్టేట్ డిహైడ్రోజన్ ఇజ్ అన్ ఐసో ఎంజైమ్, ఇజ్ అన్ ఐసో ఎంజైమ్. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, మన సిలబస్ ఇచ్చారు కాబట్టి దీని గురించి మనం చెప్పాం. So lactate dehydrogenase LDH is an enzyme present in wide variety of organs including plants and animals. Plants ఉంటుంది, animals ఉంటుంది. ఇది ఇక్కడ మన ప్లాంట్ యానిమల్స్ ఎగ్జాంపుల్, మన హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటాం. సో ఇట్ ఈస్ అన్ ఎంజైమ్ కమిషన్ నెంబర్ ఈస్ ఈసి నెంబర్ అని అంటాము. ఎంజైమ్ కమిషన్ నెంబర్ మనకి 11127, దట్ ఈస్ ఈసి నెంబర్ 1.1.1.27. So the first number indicates the major class of enzymes. So first number, four digits untadi ikkada chudandi, first digit, second digit, third digit and fourth digit. First digit indicates the major class of the enzymes, second digit is the subclass, third digit emo dani yokka acceptor donor untundi telichestu. First one chudandi ikkada, first digit anetundi, last digit emo నెంబర్ అంటే స్పెసిఫిక్ ఎంజైమ్ యొక్క నెంబర్ ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ డిజిట్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆక్సిడో రిడక్టేజెస్. మనకు తెలిసిన 6 క్లాసెస్ ఉన్నాయి, సో దాంట్లో ఫస్ట్ క్లాస్ మనకి ఆక్సిడో రిడక్టేజెస్, అందుకని దీని యొక్క ఈసీ నెంబర్ 1. సో రెండో డిజిట్ ఏంటంటే 1, సో 1.1, సో రెండు 1. సో అది కూడా ఏంటంటే, సో దాంట్లో ఆక్సిడో రిడక్టేజెస్ అంటే ఏదర్ హైడ్రోజన్ రిమూవ్ చేయటం కానీ ఆక్సిజన్ యాడ్ చేయటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట. సో ప్రోటాన్ యాక్సెప్టర్ ఏంటి, ప్రోటాన్ డోనర్ ఏంటి అని అంటారు. సో ఇక్కడ ప్రోటాన్ డోనర్ 1 ఏంటంటే ప్రోటాన్ అన్నారు సిహెచ్ఓహెచ్ ఆల్కహాల్ గ్రూప్ అనమాట. సిహెచ్ఓహెచ్ ఏదైతే ఉందో అది డోనర్ కాబట్టి, సో దాన్ని 1 ఇండికేట్ చేస్తుంది. ఓహెచ్ గ్రూప్, సిహెచ్ఓహెచ్ గ్రూప్ అన్నట్లయితే 1 అనమాట. అలాగే యాక్సెప్టర్ ఎన్ఏడి, ఎన్ఏడి యాక్సెప్టర్ కాబట్టి ఇక్కడ 1.1, ఎఫ్ఏడి అనుకోండి 2 అనుకోండి. సో ఇక్కడ డిజిట్ 27 అండ్ ఫోర్త్ డిజిట్ 27 అంటే ఇట్స్ స్పెషల్ నెంబర్ ఫర్ ద ఎల్డిహెచ్. ఓకే, 1.1.1.27 అంటే ఎల్డిహెచ్ అనమాట, దట్ ఈస్ ఈసీ నెంబర్ ఆఫ్ ఎల్డిహెచ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో దస్ ఇట్ ఈస్ అన్ ఆక్సిడో రిడక్టేజ్ ఎంజైమ్ దట్ రివర్సిబుల్ రియాక్షన్ ఆఫ్ లాక్టేట్ టు పైరువేట్, లాక్టేట్ టు పైరువేట్ accompanied with the interconversion of NADH and NADH plus. It is a reversible reaction, pyruvate to lactate conversion, lactate to pyruvate conversion by accompanied by the interconversion of NADH and NAD plus. So ఎలాగ చూడండి ఒకసారి రియాక్షన్. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఇస్ ద పైరువేట్. ఓకే, ద పైరువేట్ CH3 C11O C11O O-. ఓకే, ఇక్కడ CH3 ఉంటుంది, దిస్ ఇస్ ద పైరువేట్ స్ట్రక్చర్. పైరువేట్ స్ట్రక్చర్ దిస్ ది ఎన్ఏడిహెచ్. పైరువేట్ లాక్టేట్ గా కన్వర్ట్ అయితే ద ఎన్ఏడి ఈజ్ కన్వర్ట్ టు ఎన్ఏడి ప్లస్. వెన్ ద పైరువేట్ ఈజ్ కన్వర్ట్ టు లాక్టేట్, ద
the NADH is reduced to NAD plus. Reduced to NAD plus. I'm sorry, oxidized to NAD plus. Sorry, NADH is oxidized to NAD plus. When the lactate is converted to pyruvate, the NAD is reduced to NADH. So pyruvate lactate converted. So I had so lactate ki pyruvate ki differentiation enante ikkada second carbon double bond O undi. This second carbon unnatundi double bond O edutundo. This double bond O is converted to OH, H ikkada hydrogen add. So ఇక్కడ పైర్వేట్ కి లాక్టేట్ కి హైడ్రోజన్ డిఫరెన్స్ వస్తుంది గ్రీన్ కలర్. సో ఈ గ్రీన్ కలర్ అంటే హైడ్రోజన్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే NADH నుంచి వస్తుంది. ఓకే, సో దెన్ NADH హియర్ NADH ఈజ్ ఎ డోనర్ హియర్ పై దిస్ ఇస్ వన్ ఇస్ ఎ దిస్ కీటో గ్రూప్ ఈజ్ ఎ యాక్సెప్టర్. ఓకే, సో ఈ హైడ్రోజన్ ఇక్కడ వెళ్తుంది, దెన్ ఇట్ ఇస్ గాన్ టు లాక్టేట్. సో NADH ఈజ్ గాన్ టు NAD ప్లస్ NAD ప్లస్. దెన్ లాక్టేజ్ ఇస్ గాన్ టు పైర్వేట్, దెన్ this hydrogen donate to NAD. Here NAD is a acceptor, then NAD is reduced to NADH. Got it? So this is general reaction, chemical reaction of pyruvate to lactate. Reversible reaction, it is single arrow mark, but it is a reversible reaction. Okay, so coming to the structure of aldehyde, structure of aldehyde. So in serum, in serum five physically distinct isoenzymes are exit. Okay, so in maluga mana blood sample iskuni isoenzymes manu identify chestunnattu isoenzymes ela identify chestam ante identification chestunnattu electrophoresis paper electrophoresis ll2. So electrophoresis lo identify chestunnattu ldh five different enzymes ni identify chestam endante avi ldh 1 2 3 4 and 5 LH 1, 2, 3, and 4, and 5. So, 5 different distant and 20, physical properties and 20, isoenzymes identify. So, all these enzymes get like the same reaction of oxidation, that is LA to PA, PA to LA. That means lactic acid to pyruvate, pyruvic acid to lactate. So, another isoenzyme is also found, that is the sixth isoenzyme LDH sixth, that is called as LDHX. LDHX, it has been found in male genital tissues, testicles lo idi LDH 6 ni identify cheyadam jarigindi. Next, each isoenzyme protein made up of four polypeptide subunits, four polypeptide subunits. Ikkada vachi cheppanu meeku already structure first slide lo meeku chupinchadam. Four polypeptide subunits, that's why it is called as tetramer. Tetramer, okay. Each tetramer consists of four subunits that are monomer units with mass of 36 kilodaltons. 36 kilodaltons individually, four to combined together, the combined mass is 144 kilodaltons. 144 kilodaltons, okay. Nandi? So మొత్తం అమైనో యాసిడ్స్ ఈచ్ మోనోమర్ కన్సిస్ట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ 334 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో 334 అమైనో యాసిడ్స్ ఒక అమైనో యాసిడ్ కోసం జనరల్ గా ద కామన్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద అమైనో యాసిడ్ ఇస్ 110 డాల్టన్స్ 110 డాల్టన్స్. సో ఇక్కడ ఒక్కొక్క చైన్ 334 అమైనో యాసిడ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 36 కిలో డాల్టన్స్ వస్తుంది ఒక్కొక్క మోనోమర్ యూనిట్. ఫోర్ మోనోమెరిడ్స్ కంబైన్డ్ గా 144 కిలో డాల్టన్స్. ఓకే, సో ఈ సబ్యూనిట్ ఇస్ మేడ్ బై వన్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ మోనోమెరిడ్స్ టర్మ్డ్ యాజ్ హెచ్ అండ్ ఎం. ఈచ్ సబ్యూనిట్ మేడ్ ఆఫ్ టూ టైప్స్ ఆఫ్ మోనోమెరిడ్స్. నాలుగు ఉన్నాయి ఇక్కడ, నాలుగు మోనోమెరిడ్స్ లో మనకి ప్రతి ఏదైనా సబ్యూనిట్ నాలుగు అట్లా ఏదైనా సబ్యూనిట్ ఖచ్చితంగా ఏదర్ ఎం కానీ ఏదర్ హెచ్ కానీ ఏదర్ ఎం కానీ హెచ్ కానీ. హెచ్ మీన్స్ ఇక్కడ మజిల్స్ మజిల్ ఇండిగ మజిల్ ఎం ఫర్ మజిల్ హెచ్ ఫర్ హార్ట్ వద్దు పెట్టుకో. సో డిఫరెంట్ ఐసోఎంజైమ్స్ కంటెంట్ హెచ్ అండ్ ఎం ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్. ఒక ఎంజైమ్ హెచ్ ఎక్కువ ఉంటే ఒక ఎంజైమ్ ఎం లెక్కుంటాయి, ఒక ఎంజైమ్ లో ఎం ఒకటి అలాగే ఉంటుంది, డిఫరెంట్ ప్రొపోర్షన్స్ ఉంటాయి. అదే అలా ఉంటుంది చూడండి.
సో ఇది చూడండి ఇక్కడ డిఫరెంట్ ప్రపోర్షన్స్ కనబడుతుంది. సో ఎల్డిహెచ్ వన్ ఇట్ కంటైన్స్ ప్రపోర్షన్స్ చూసినట్టు ఎల్డిహెచ్ వన్ లో ఇట్ కంటైన్స్ 4 హెచ్ సబ్ యూనిట్స్ అంటే టోటల్ గా ఉన్నటువంటి ఎల్డిహెచ్ వన్ లో ఫస్ట్ స్లైడ్ లో చూపించాను మీకు 4 డిఫరెంట్ ఉన్నాయని చెప్పేసి 4 డిఫరెంట్ సబ్ యూనిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే కానీ ఇక్కడ ఎల్డిహెచ్ వన్ లో 4 మోనోమర్ యూనిట్స్ సేమ్ సబ్ యూనిట్స్ అన్నమాట. అంటే 4 సబ్ యూనిట్స్ కూడా హెచ్ మోనోమర్ యూనిట్స్. ఓకే, సో ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మయోకార్డియం అండ్ ఆర్బిసి. మయోకార్డియం హార్ట్ లో ఉంటుంది అందుకని హెచ్ అనమాట. సో హెచ్ హార్ట్ అని చెప్పాను కనుక సో హార్ట్ అండ్ ఆర్బిసిలో ఉంటుంది. సో అక్కడ ఎలివేటెడ్ ఇన్ ఫోర్త్ కాలం చూడండి ఎలివేటెడ్ అని రాశాను కదా, ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ హార్ట్ కి సంబంధించినటువంటి డిజార్డర్స్ లో కానీ స్ట్రోక్స్ లో కానీ ఇటువంటి టైంలో జనరల్ గా స్ట్రోక్ ఎవరికైనా స్ట్రోక్ అటాక్ అయినప్పుడు ఫస్ట్ స్ట్రోక్ అటాక్ అయిన హాస్పిటల్ వెళ్ళిన తర్వాత బ్లడ్ సీరం ఐడెంటిఫై చేసినప్పుడు బ్లడ్ సీరం లో 24 to 72 hours లో అంటే 24 to 72 hours లో ఏమవుతుందంటే ఎల్డిహెచ్ పీక్ వెళ్తుంది, ఆ గ్రాఫ్ బాగా పీక్ వెళ్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ రిడ్యూస్ అవుతుంది. సో అది ఖచ్చితంగా అది స్ట్రోక్ అనేటువంటి ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో జనరల్ గా స్ట్రోక్ వచ్చిన తర్వాత ఈసీజీలు తర్వాత రకరకాల డయాగ్నోసిస్ మెథడ్స్ వచ్చేసినాయి అనుకోండి, బ్లడ్ శాంపుల్ ని తీసి ఐడెంటిఫై చేయడం చాలా తక్కువ. ఇన్ కేస్ బ్లడ్ శాంపుల్ తీసి ఐడెంటిఫై చేసినప్పుడు అది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది ఎల్ఏహెచ్ 24 hours 72 hours ఏమవుతుంది బాగా పీక్ లెవెల్ ఉంటుంది ఎల్ఏహెచ్ యొక్క కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎల్ఏహెచ్ 2 లో సో 3 హెచ్ మోనోమర్ యూనిట్స్ 1 M యూనిట్ ఉంటుంది అనమాట. సో టోటల్ గా 4 టెట్రామర్ కాబట్టి 4 సబ్ యూనిట్స్ కాబట్టి ఎల్ఏహెచ్ 1 లో 4 హెచ్ మాలిక్యూల్స్ ఉన్నాయి మోనోమర్ యూనిట్స్ ఉన్నాయి. ఎల్ఏహెచ్ 2కి వచ్చినప్పటికి 1 ఓన్లీ 3 హెచ్ 3 హెచ్ అండ్ 1 M 1 M. ఇవి హెచ్ఎస్ అనుకోండి ఇవి ఎం. సో నా రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఏవైతున్నాయో దట్ ఈస్ ఎం హెచ్ సబ్ యూనిట్స్, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఏవైతున్నాయో ఇది అర్థ ఎం సబ్ యూనిట్ మోనోమర్ యూనిట్స్. సో ఫస్ట్ వన్ ఎల్హెచ్ వన్ లో 4 హెచ్ మోనోమర్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఎల్హెచ్ 2 లో సో 1 హెచ్ సబ్ యూనిట్ రిమూవ్ అయిపోతుంది, 1 M సబ్ యూనిట్, మళ్ళీ 4 అనమాట. ఓకే, 3 హెచ్లు 1 M. అండ్ దెన్ ఎల్హెచ్ 3 లో 1 హెచ్ రిమూవ్ అయిపోతుంది, 2 హెచ్ఎస్ అండ్ 2 ఎమ్స్. ఎల్హెచ్ 4 లో అనదర్ హెచ్ రిమూవ్ అయిపోతుంది, ఓన్లీ 1 హెచ్ అండ్ 3 ఎమ్స్. అండ్ దెన్ ఎల్హెచ్ 5 లో ఏం హెచ్ఎస్ ఉండవు, ఓన్లీ 4 M సబ్ యూనిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉంటుందంటే ఎల్హెచ్ 2 ఏమో ఎల్హెచ్ 1 మయోకార్డియం ఆర్బిసి, అదే ఎల్హెచ్ 2 లో ఎల్హెచ్ 2 కూడా మయోకార్డియం అండ్ ఆర్బిసి, ఎల్హెచ్ 3 వచ్చినప్పటికి కిడ్నీ అండ్ స్కెల్టన్ మజిల్. ఎల్హెచ్ 3 కిడ్నీ అండ్ స్కెల్టన్ మజిల్, ఎల్హెచ్ 4 కిడ్నీ అండ్ స్కెల్టన్ మజిల్, ఎల్హెచ్ 5 స్కెల్టన్ మజిల్ అండ్ లివర్. సో లివర్ లో ఉన్నటువంటి ఐసీఎంజీఎం ఏంటని అడుగుతాడు ఎంసెట్ ఆసెట్ కానీ అదర్ పీజీ సెట్స్ కానీ అన్ని సెట్. ఎల్హెచ్ 5 ప్రెసెంట్ ఇన్ ఓన్లీ ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ లివర్, లివర్ లో ఉన్నటువంటి ఐసీఎంజీఎం ఏంటంటే ఎల్హెచ్ 5. సో హార్ట్ లో ఎల్డిహెచ్ 1 ఉంటుంది, ఎల్హెచ్ 2 కూడా ఉంటుంది హార్ట్. ఓకే, ఓన్లీ కిడ్నీలో ప్రెసెంట్ అయినటువంటి ఎంజైమ్స్ ఏంటి అన్నట్లయితే ఎల్హెచ్ 3 అండ్ ఎల్హెచ్ 4. స్కెల్టల్ మధ్యలో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఏంటంటే ఎల్హెచ్ 3 4 అండ్ 5 ఆల్సో స్కెల్టల్ మధ్యలో ఉన్నటువంటి ఎంజైమ్. సో స్కెల్టల్ మధ్యలో కానీ లివర్ డ్యామేజెస్ కానీ ఎలివేట్ అయినటువంటి ఎంజైమ్ అంటే ఎల్హెచ్ 5. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ హార్ట్ ఫెయిల్యూర్స్ లో హార్ట్ డిజీజెస్ లో ఎలివేట్ అయ్యేటువంటి ఎంజిమ్ ఎల్హెచ్ 1, లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ కానీ హెపటైటిస్ కానీ వీటి అంటే డిజార్డర్స్ లో ఎలివేట్ అయ్యేటువంటి ఎంజిమ్ ఏంటంటే ఎల్హెచ్ 5. ఓకే, సో చూడండి ఐడెంటిఫికేషన్ ఈ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేటువంటి చూడండి ఏ సబ్ యూనిట్స్ అంటే హెచ్ సబ్ యూనిట్, సారీ ఏ ఏ మీన్స్ ఎం సబ్ యూనిట్, రెడ్ కలర్ ఉన్నటువంటి సబ్ యూనిట్ ఏంటంటే ఎం సబ్ యూనిట్, గ్రీన్ కలర్ ఉన్నటువంటి సబ్ యూనిట్ ఏంటంటే హెచ్ సబ్ యూనిట్. ఎందుకంటే ఎల్హెచ్ 1 లో 4 హెచ్ మాలిక్యూల్స్ ఉన్నాయి,
ఎల్హెచ్ టూలో ఫోర్ హెచ్ వన్ ఎమ్, ఎల్హెచ్ త్రీలో టూ హెచ్ఎస్ టూ ఎమ్, ఎల్హెచ్ ఫోర్లో వన్ హెచ్ త్రీ ఎమ్స్, ఎల్హెచ్ ఫైవ్లో ఫోర్ ఎమ్ మాలిక్యూల్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఈ ఎలక్ట్రో ఫోర్సెస్ రన్ చేసినప్పుడు, ఎలక్ట్రో ఫోర్సెస్ రన్ చేసినప్పుడు ఎల్హెచ్ వన్ స్పీడ్గా వచ్చింది, ఎల్హెచ్ టూ, తర్వాత ఎల్హెచ్ త్రీ, ఎల్హెచ్ ఫోర్ అండ్ ఎల్హెచ్ ఫైవ్. ఎందుకేనంటే మనకి చూడండి, ఎగ్జామ్ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఐసో ఇంజిన్స్ హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఎల్హెచ్ ఫోర్ అండ్ ఎల్హెచ్ ఫైవ్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై హీట్. సో సారీ, ఇక్కడ మనకి దీని ఈ స్లైడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత ఫిజికల్ ప్రాపర్టీస్. ఇక్కడ ఎలక్ట్రోఫోర్టిక్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలక్ట్రోఫోర్టిక్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఛార్జ్ అనమాట, ఛార్జ్. ఎల్డిహెచ్ వన్ స్పీడ్గా మూవ్ అయింది, ఎల్డిహెచ్ వన్ స్పీడ్గా మూవ్ అయింది, ఇక్కడికి స్పీడ్గా మూవ్ అయింది. ఇక్కడ ప్లస్ ఇండికేట్ చేస్తుంది చూడండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనమాట, పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి ఎలక్ట్రోడ్, పాజిటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రోడ్ అని పెద్ద బట్ యానోడ్. సో యానోడ్ వైపుకి స్పీడ్గా మూవ్ అయ్యేటువంటి మాలిక్యూల్ ఏంటంటే, స్పీడ్గా మూవ్ అయ్యేటువంటి ఐసో ఎంజిమ్ అంటే ఎల్డిహెచ్ వన్, స్లోగా మూవ్ అయ్యేటువంటి ఐసో ఎంజిమ్ అంటే ఎల్డిహెచ్ ఫైవ్. అంటే ఎల్డిహెచ్ వన్ మనం ఇవన్నీ సీరంలో సెపరేట్ చేస్తాం. సీరంలో ఎల్డిహెచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని కంబైన్డ్గా ఉన్నాయి. సీరం శాంపుల్ యాడ్ చేస్తాం ఎలక్ట్రో ఫోర్స్లో, సీరం శాంపుల్ యాడ్ చేసిన తర్వాత మనకి ఎల్డిహెచ్ వన్ స్పీడ్గా యానిడ్ వైపు మూవ్ అయింది, ఎల్డిహెచ్ వన్ స్లోగా ఉన్నది. అంటే ఎల్డిహెచ్ వన్ పాజిటివ్ వైపుకి స్పీడ్గా అట్రాక్ట్ అయింది, ఇది ఫాస్ట్లీ మూవ్ టువార్డ్స్ ద పాజిటివ్ ఛార్జ్ బికాస్ ఎల్డిహెచ్ వన్ హ్యాస్ మోర్ నెగటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ మూవ్ అవుతుందంటే అర్థం ఏంటంటే ఇట్ హ్యాస్ మోర్ నెగటివ్ ఛార్జ్ బికాస్ ఎల్డిహెచ్ వన్ సబ్ యూనిట్స్ మీన్స్ హెచ్ సబ్ యూనిట్స్ కంటైన్స్ ఎసిడిక్ అమైన్ యాసిడ్స్ మోర్ ఎసిడిక్ అమైన్ యాసిడ్స్ హెచ్ సబ్ యూనిట్ కంటైన్స్ మోర్ ఎసిడిక్ అమైన్ యాసిడ్ దెన్ కంపేర్ ద ఎం మోనోమర్ యూనిట్ ఎం మోర్ యూనిట్ ఎం మోనోమర్ ఇస్ లెస్ ఎసిడిక్ అమైన్ యాసిడ్ అండ్ మోర్ బేసిక్ అమైన్ యాసిడ్. అందుకని ఎల్డిహెచ్ వన్ అనేటువంటి స్పీడ్గా మూవ్ అయింది, తర్వాత ఎల్డిహెచ్ మూవ్ అయింది, ఎల్డిహెచ్ టూ మూవ్ అయింది, తర్వాత ఎల్డిహెచ్ త్రీ, ఎల్డిహెచ్ ఫోర్ అండ్ ఎల్డిహెచ్ ఫైవ్. సో ఎల్డిహెచ్ ఫైవ్ స్లో ఎలక్ట్రోఫోర్టిక్ మొబిలిటీ ఉంటుంది, ఎల్డిహెచ్ వన్ కి హైయెస్ట్ స్పీడ్ ఎలక్ట్రోఫోర్టిక్ మొబిలిటీ ఉంటుంది. అండ్ కెమికల్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈస్ కెటలైజ్డ్ బై డిఫరెంట్ ఐసో ఇంజిన్స్ మేబీ కెటలైజెస్ సేమ్ రియాక్షన్ అట్ డిఫరెంట్ రేట్ డిఫరెంట్ రేట్. సో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్ సేమే కానీ బట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ హైడ్రాక్సీ బ్యూటరేట్ ఈస్ గ్రేటర్ బై ఎల్హెచ్ వన్ అండ్ ఎల్హెచ్ టూ వెన్ కంపేర్డ్ టు ద రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఎల్హెచ్ ఫోర్ ఎల్హెచ్ ఫైవ్. మనకి ఇన్వెటర్ కండిషన్లో, ల్యాబొరేటరీ కండిషన్లో మనకి ఎల్హెచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ని వాటి యొక్క ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఐడెంటిఫై చేయడం కోసం హైడ్రాక్సీ బ్యూటరేట్ని ఉపయోగించినప్పుడు హైడ్రాక్సీ బ్యూటరేట్ని ఆక్సిడేషన్ చేస్తున్నది. సో గ్రేటర్ రేట్ ఆఫ్ రియాక్షన్ దేనికి ఉంటుంది, ఎల్హెచ్ వన్కి టూకి ఉంటుంది కంపేర్ టు ఫోర్ అండ్ ఫైవ్. ఎల్హెచ్ వన్కి టూ ఎక్కువ రేట్ ఆఫ్ రియాక్షన్ క్యారీ చేయడానికి అవకాశం ఉంది బికాస్ ద ఎల్హెచ్ వన్ అండ్ టూ కంటెన్స్ మోర్ ఎసిడిక్ అమైన్ యాసిడ్స్ దట్స్ వై దోస్ ఆర్ క్యారీడ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ వెరీ ఫాస్ట్ దాన్ కంపేర్ టు ఎల్హెచ్ ఫోర్ అండ్ ఫైవ్. ఓకే, సో ఐసో ఇంజిన్స్ మే బి డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆల్సో. ఎల్హెచ్ ఫోర్ అండ్ ఫైవ్ ఆర్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై ద హీట్ ఎల్హెచ్ ఫోర్ అండ్ ఫైవ్. ఎల్హెచ్ ఫోర్ అండ్ ఫైవ్ ఎక్కడ ఉంటాయండి, ఫోర్ అండ్ ఫైవ్ ఎక్కువ మజిల్ అండ్ ఫైవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మజిల్ అండ్ లివర్. ఎల్హెచ్ ఫోర్ కంటెంట్స్ ఫోర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మజిల్ అండ్ కిడ్నీ. సో దూస్ ఆర్ ఈజీలీ డిస్ట్రాయిడ్ బై ద హీట్ వేర్ ఎల్హెచ్ వన్ అండ్ టూ ఆర్ నాట్. ఓకే, ఎల్హెచ్ వన్ అనేటువంటి వన్ అండ్ టూ ఆర్ ద హీట్ స్టేబుల్ హీట్ రెసిస్టెంట్ ఐసో ఎంజైమ్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మయోకార్డియం అండ్ ఆర్బీసీ. ఓకే, ఎల్హెచ్ వన్ ఈజ్ ఫౌండ్ ఇన్ మోర్ హీట్ స్టేబుల్ అండ్ ఆల్రెడీ అదే పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మయోక హీట్ స్టేబుల్ దాన్ దట్ ఆఫ్ హెపాటిక్ ఎల్హెచ్. హెపాటిక్ ఎల్హెచ్ మీన్స్ దట్ ఈస్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లివర్ దట్ ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎల్డిహెచ్ ఫైవ్. ఓకే, హెపాటిక్ ఎల్హెచ్ is inhibited by the urea. So in case urea is excessive in the uric acid, urea is the toxic substance which is
synthesized in liver, urea cycle, that should be excreted through kidney filtration. Okay, so adi excess ayinatlayite mana body lo maybe LDH5 is inhibited. Okay, coming to the next slide, lysergens have different pH optimum KM values. Optimum pH different KM values kuda exhibit chestayi lysergens. Physical properties ani cheppanu meeku, different physical properties untayi. So isoenzymes have different KM value of pyruvate and therefore better cited for the different environment inside the body. So different KM value untundani nenu cheppanu, different KM value ela explain chestunnanu ikkada. So pure tetramer of M subunit, pure tetramer of M subunit has lower KM value for pyruvate. Pure tetramer of M ante 4 M subunits unde, sorry 4 M subunits unde, 4 M subunits deentlo unde ani cheppanu meeku, 4 M subunits LDH5 lo untayi. So LDH5 ekkada untundi, skeletal muscle untundi and liver lo untundi. Okay, so is concentration is lower KM value. Lower KM value ante it require high concentration of the substrate. Gurtu pettukondi, ఇదిగో చూడండి కేఎం వాల్యూ అండ్ సబ్స్ట్రేట్ మధ్యలో చూడండి. సో ఎప్పుడైతే కేఎం వాల్యూ తక్కువగా ఉందంటే ఇట్ రిక్వైర్ మోర్ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. కేఎం వాల్యూ ఎక్కువ ఉందని ఇట్ రిక్వైర్ లో సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్. సో ఒక ఒక ఎంజైమ్ కెటలైజ్ చేయాలంటే ఇట్ రిక్వైర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంజైమ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, పిహెచ్ ఆప్టిమం పిహెచ్ ఉండాలి, ఆప్టిమం టెంపరేచర్ ఉండాలి, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ రిక్వైర్మెంట్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ ఆర్ రిక్వైర్డ్. So in low KM value means the enzyme catalyzes, the rate of reaction is the high peak of rate of reaction required high concentration of the substrate. Low KM value undante substrate ekku kavali, simple ga gurtu pettukondi. KM value oka enzyme KM value takkuva undante rate of reaction peak vellali ante kachithanga it require high enzyme substrate concentration, high substrate concentration aa gurtu pettu. కాబట్టి ఇక్కడ మజిల్ లో ఉన్నటువంటి LDH4 LDH5 కి లో కేఎం వాల్యూ ఉంటుంటే లో కేఎం వాల్యూ ఉంటుంది కాబట్టి ఇట్ రిక్వైర్ మోర్ పైరువేట్ కాన్సన్ట్రేషన్ దట్స్ వై M4 ప్రమోట్స్ M4 మీన్స్ LDH5 ప్రమోట్స్ గ్లైకాలసిస్ బికాస్ ద గ్లైకాలసిస్ the end product of the glycolysis is the pyruvate. End product of the glycolysis is the pyruvate. So muscle lo pyruvate concentration takkuva unnappudu, pyruvate concentration takkuva unnappudu automatic glycolysis ni promote chestunnadu M4. Endukante so in anaerobic condition the pyruvate is going to lactate. In anaerobic condition pyruvate is going to lactate by the LDH5. Okay, సో LDH5 యాక్ట్ చేయాలి అన్నట్లయితే పైరువేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలి. సో పైరువేట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండాలంటే గ్లైకాలసిస్ ప్రమోట్ అవ్వాలి. దట్స్ వై LDH5 ప్రమోట్ ద గ్లైకాలసిస్ సో గ్లైకాలసిస్ జరగాలంటే ఇట్ రిక్వైర్ హై గ్లూకోజ్ లెవెల్స్. గ్లైకాలసిస్ జరగాలంటే కావాల్సింది ఏంటంటే గ్లూకోజ్, గ్లూకోజ్ కావాలి. సో గ్లూకోజ్ కావాలి అన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎనరోబిక్ కండిషన్ మన బాడీలో ఎనరోబిక్ కండిషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అన్నట్లయితే మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తాం, హెవీ ఎక్సర్సైజ్ రన్నింగ్ అని ఎట్లాంటి ఎప్పుడైతే చేస్తుంటామో మజిల్స్లో ఆక్సిడేషన్ ఎక్కువ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఎక్కువ జరగడం వల్ల ఆక్సిడేషన్ ఎందుకు జరుగుతుంది, ఆక్సిడేటివ్ పర్స్పిరేషన్. ఆక్సిడేటివ్ పర్స్పిరేషన్ అంటే సిన్స్ ఆఫ్ ఏటీపీ, మనకి ఎనర్జీ కావాలి కాబట్టి ఎనర్జీ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ కావాలి కాబట్టి ఏటీపీ ఎక్కువగా సిన్సిస్ అవ్వాలి, ఏటీపీ ఎక్కువగా సిన్సిస్ అవ్వాలంటే ఆక్సిడేటివ్ పర్స్పిరేషన్ జరగాలి. ఆక్సిడేటివ్ పర్స్పిరేషన్ జరుగుతుంటే ఆక్సిజన్ ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది, ఆక్సిజన్ ఎక్కువగా కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజర్ అంటే మనం దీన్ని ఏమంటామంటే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ అంటాం. పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ సెల్యులార్ లెవెల్ ఈజ్ డిక్రీజ్డ్ దెన్ ఎనరోబిక్ కండిషన్ బికమ్ టు ఎనరోబిక్ కండిషన్ ఇన్ మజిల్ సెల్స్. దెన్ ఇన్ మజిల్ సెల్స్ దెర్ ఈజ్ ఎనరోబిక్ కండిషన్, then the LDH5 is activated, then pyruvate is going to lactic acid.
then lactic acid concentration is increased in the cellular level of muscles. Then the pyruvate levels are decreased. Pyruvate generally manaku acetyl-CoA ga convert aithe TCA cycle ga it gives more ATPs. But here the pyruvate is going to lactate. Then it gives only 2 ATPs, very less ATPs compared to the aerobic glycolysis. Aerobic glycolysis gives 36 or 38 ATPs, but anaerobic glycolysis gives only 2 ATPs. So that's why this lactic acid is transported through bloodstream and enters into the liver. Then in liver LDH5 the lactic convert the lactic acid to pyruvate, that is called as Cori cycle. Then pyruvate enters into the gluconeogenesis process and synthesizes the glucose. This is the glucose. Then that glucose again come into the bloodstream and enters into a muscle. Then it is undergoes glycolysis and give pyruvate. This is called as Cori cycle. Got it? Cori cycle. Okay, so at that time lo concentration of glucose tagipothundi kada, gluconeogenesis promote avutundi at the same time glycogen breakdown kon promote glucose ekkadaithe store ayindo glycogen ga, glycogen is degraded and converted into glucose and dumped into blood stream. Okay, so andukane manaki ee exercise chestunnappudu మనకి గ్లూకోజ్ పెరగాలి. హైపో జనరల్ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది కాబట్టి బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం కోసం హైపర్ గ్లైసిమిక్ కండిషన్ క్రియేట్ చేయడం కోసం మనకి గ్లైకోజన్ బ్రేక్ అవుతుంది అనమాట. అలా గ్లైకోజన్ బ్రేక్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్ మళ్ళీ జనరల్ ఎంజైమ్స్ వల్ల కాదు, ఇట్ కంట్రోల్ బై ద ఎండోక్రైన్ సిస్టమ్ దట్స్ వై మనం ఏదైతే రన్నింగ్ చేస్తున్నామో, ఎక్సర్సైజ్ చేస్తున్నామో, మనం పరిగెడుతున్నామో, మన కంగారు వస్తుందో, ఈ కంగారులో మనకు కావాలని చేస్తుంటే కొన్ని మనకు ఒకసారి ఒక సిచ్యువేషన్స్ లో కూడా ఇట్లా జరుగుతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ మనకు రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్, మనం పరిగెట్టేటప్పుడు రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ ఏంటంటే ఎండోక్రైన్ హార్మోన్స్. ఏ ఎండోక్రైన్ హార్మోన్స్? అవి ఎడ్రినల్ హార్మోన్స్. ఆ ఎడ్రినల్ హార్మోన్స్ ఎడ్రినల్ గ్లాండ్ నుంచి మన క్యాటకాలమైన్స్, మ్యాట్రిక్స్, మెడుల్లా, సో ఆ రెండింటి నుంచి క్యాటకాలమైన్స్, గ్లూకోకార్టికాయిడ్స్ రిలీజ్ అవుతుంది. ఈ క్యాటకాలమైన్స్, గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయంటే గ్లైకోజన్ బ్రేక్ డౌన్ ప్రమోట్ చేస్తుంది. సో స్పెసిఫిక్ ఎంజైమ్, వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్ హార్మోన్ కార్టిసోల్. కార్టిసోల్ ఈజ్ ఎ గ్లూకోకార్టికాయిడ్ విచ్ ఇట్ ఇస్ ఎమర్జెన్సీ హార్మోన్ అంట. దీన్ని ఎమర్జెన్సీ హార్మోన్ అంట. అంటే కొంతమంది మీకు ఇది డాక్టర్స్ కూడా మనకి ఎక్కువగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కార్టిసోల్ ఉపయోగిస్తుంటారు. కార్టిసోల్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే కొంతమంది అన్కాన్షియస్ లో ఉంటారు, సడన్ గా అన్కాన్షియస్ లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే హైపోగ్లైసెమిక్ కండిషన్ లో గ్లూకోజ్ లెవెల్స్ బాగా డౌన్ అయిపోయినాయి అనుకోండి, అన్కాన్షియస్ లో వెళ్ళిపోయినప్పుడు దెన్ మనం ఇమ్మీడియట్ గా ఈ కార్టిసోల్ ఇంజెక్షన్ ఇచ్చినట్లయితే ఏమవుతుంది, అక్కడ మనకి ఇమ్మీడియట్ గా గ్లైకోజన్ బ్రేక్ డౌన్ ప్రమోట్ చేస్తుంది కార్టిసోల్ ఇంజెక్షన్. దెన్ హైపర్ గ్లైసెమిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది. గ్లూకోజ్ అంతా తీసుకొచ్చి బ్లడ్ లో డంప్ చేస్తుంది. దెన్ బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ బాడీ అంతా సర్క్యులేట్ అవుతుంది, బ్రెయిన్ కి ఎనర్జీ సప్లై అవుతుంది, మళ్ళీ బాడీ కాన్షియస్ లోకి వస్తుంది అనమాట. సో అక్కడ ఈ గ్లైకోసిస్ ప్రమోట్ అవ్వాలంటే ఓన్లీ M4 ఒకటే కాదు, ఎండోక్రైన్ సిస్టమ్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. ఆ పాయింట్ చెప్పడం కోసం మీకు ఇది ఎక్స్ప్లెయిన్. ఓకే, సో కమ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సో వాట్ ఇస్ ద క్లినికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఎల్డిహెచ్? సో జనరలీ నార్మల్ ఎల్డిహెచ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే 60 to 250 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ ఉంటుంది. ఇది యూనిట్స్, ఎంజైమ్ యూనిట్స్. ఇది ఆల్రెడీ మీకు డిస్కస్ చేయాలి, ఎంజైమ్ యూనిట్స్ చెప్పాను, క్యాటల్ యూనిట్స్, ఇంటర్నేషనల్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ అని చెప్పేసి 3 types ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఎక్కువగా మనం క్లినికల్ గా ఇంటర్నేషనల్ యూనిట్స్ యూజ్ చేసుకుంటాం. 60 to 250 IU పర్ లీటర్ ఉంటుంది. ఇది జనరల్ నార్మల్ రేంజ్ ఆఫ్ ఎల్డిహెచ్. సో ఆఫ్టర్ డ్యామేజ్ టు ఎయిదర్ టిష్యూ, సో ఏది మన బాడీలో ఉన్న టిష్యూ ఏదైతే డ్యామేజ్ అవుతుంది దెన్ అప్పుడు ఎంజైమ్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో ఇది మయోకార్డియం కావచ్చు, లివర్ కావచ్చు, ఎప్పుడవుతుందంటే ఎల్డిహెచ్ అనేసి లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంటాయి. నార్మల్ లెవెల్ కంటే 60 to 250 కంటే ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట, 300 400.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎప్పుడైనా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఉన్నదో, చెప్పాను కనుక LHI అనేటువంటి పీక్ వెళ్తుంది అని చెప్పేసి అది సుమారుగా 300 మోర్ దెన్ 300 ఐ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ ఉంటుంది అనమాట, ఆ 24 అవర్స్ టు 72 అవర్స్. ఓకే, సో నార్మల్ సీరం LH2 ఇస్ ప్రొడామినెంట్లీ ఐసోయాంజెమ్, ప్రొడామినెంట్లీ అండ్ స్లోయెస్ట్ పీక్ ఆఫ్ LH5 ఈజ్ రేర్లీ సీన్. ఓకే, LH2 ఎక్కువ ఉంటుంది నార్మల్గా కంపేర్ టు LH5. ఓకే, సో ఆఫ్టర్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఫాస్ట్ ఐసోయాంజి 1 అండ్ 2 ప్రొడామినెంట్ చెప్పాను, మీకు ఇప్పుడే చెప్పాను. ఎప్పుడైతే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, LH1 LH2 బాగా పీక్ వెళ్తుంది అనమాట, అవి ప్రొడామినెంట్ అవుతాయి, అవి ఫాస్ట్గా సెక్రెట్ అవుతాయి. ఎందుకంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే మయో సమ్ డిస్ఫంక్షన్ ఇన్ మయోకార్డియం హార్ట్ మజిల్. సో హార్ట్ మజిల్ డిస్ట్రాయ్ అవుతుంది అన్నట్లయితే, ఎప్పుడైతే మీకు ఇక్కడ కరోనర్ ఆర్టరీస్ ఆర్టరీస్ విచ్ ఆర్ ప్రజెంట్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ద హార్ట్, ద బ్లడ్ సప్లై టు ద హార్ట్ మజిల్స్, దోస్ ఆర్ కాల్డ్ కరోనరీ ఆర్టరీస్. వెన్ ద ఎథెరోస్క్లెరోసిస్ అక్కర్స్, ఎథెరోస్క్లెరోసిస్ మీన్స్ బ్లాకింగ్ ఆఫ్ ద ఆర్టరీస్, ఎథెరోస్క్లెరోసిస్ అక్కర్స్ డిక్రీజ్ ద బ్లడ్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఫ్లో ఆఫ్ ద కరోనరీ ఆర్టరీస్ టువార్డ్స్ ద హార్ట్ మజిల్స్. సో హార్ట్ మజిల్కి ఎటువంటి బ్లడ్ ఫ్లో ఎప్పుడు తగ్గిపోతుందో, హార్ట్ మజిల్లో ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది, దెన్ విట్ డిక్రీజ్ ద ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద హార్ట్ మజిల్స్, డిక్రీజ్ ద హార్ట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద హార్ట్ మజిల్, దెన్ అప్పుడు ఏమవుతుంది మీకు అక్కడ LDH1 అండ్ 2, ఎందుకంటే 1 అండ్ 2 అనేటువంటి హార్ట్ మయోకార్డియంలో ఉంటాయి కాబట్టి ఆ రెండు కూడా ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి అనమాట. సో LDH1 అండ్ 2 అనేటువంటి మన బ్లడ్ సీరం చూసినట్లయితే అక్కడ LDH1 అండ్ 2 ప్రెడామినెంట్గా మనకి కనపడుతుంది అనమాట. సో అవి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కనపడుతుంటే సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అనేటువంటి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, అలాగే హెపటైటిస్ లివర్ సంబంధించినటువంటి డిసీజెస్లో LDH4 అండ్ 5 కనపడుతుంటాయి అనమాట. ఓకేనా, సో ఈ వీటికి సంబంధించినటువంటి ఒక స్లైడ్ మీకు తర్వాత మీకు చూపించడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్ సీరం LDH ఈజ్ ఫ్రీక్వెంట్లీ ఎలివేటెడ్ ఇన్ నియోప్లాస్టిక్ డిసీజెస్, సో మాలిగ్నసిటీ డిసీజెస్, క్యాన్సర్ వాటిల్లో కూడా ఇవి సీరం LDH లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఎట్లాగ ఏంటనేది ఒకసారి చూడండి, ఇంక్రీజ్ ది LDH5 ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ, బ్రెస్ట్ క్యాన్సర్స్ వీటిలో LDH5, అలాగే మాలిగ్నెన్సీ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్ని ప్రోస్టేట్ క్యాన్సర్స్ లో కూడా LDH5 అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లుకేమియా బ్లడ్ క్యాన్సర్స్ లో LDH2 అండ్ LDH3 అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట. సో మాలిగ్నెంట్ ట్యూమర్ ఆఫ్ టిష్యూస్ అండ్ ఐమ్ సారీ టెస్టిస్ అండ్ ఓవరీస్ లో LDH2 3 అండ్ 4 కూడా అవి స్లోగా రైజ్ అవుతుంటాయి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ లో LDH5, బ్రెస్ట్ క్యాన్సర్స్, ప్రోస్టేట్ క్యాన్సర్స్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సంబంధించిన క్యాన్సర్స్, నియోప్లాస్టిక్ డిసీజెస్ అనమాట. వీటిలో LDH5 అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటుంది, బ్లడ్ క్యాన్సర్ LDH2 అండ్ 3 ఇంక్రీజ్ అవుతుంటుంది, 2 అండ్ 3 అండ్ 4 ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ గోనడల్ క్యాన్సర్స్, టెస్టిస్ అండ్ ఓవరీ క్యాన్సర్స్ ఇవి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఓకే, సో మీకు కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్ మీకు ఏమవుతుంది ఇక్కడ మీకు ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము. సో ఇందాక చెప్పినట్టుగా మయోకార్డియం ఇన్ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో LDH లాక్టేట్ డిహైడ్రోజనైజ్ లెవెల్స్ సో ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి అనేది బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం ఫస్ట్ వన్. సో శాంపుల్ LDH కెన్ బి డన్ ఆన్ సీరమ్ ఆర్ ప్లాస్మా తీసుకుంటాము, స్టోర్ చేస్తాము, తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అని తెలుసు, సీరం తీసుకోవటం సెపరేట్ చేసినప్పుడు కానీ, ఓకే ప్లాస్మా తీసుకున్నాం, కొన్ని మన తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది తీసుకుంటాం. సో పర్పస్ ఆఫ్ ద టెస్ట్, సో LDH ఈజ్ యూజ్ ద డయాగ్నోస్ ద డిసీజెస్ ఆర్ ఇంజురీ టు హార్ట్ మజిల్ కానీ ఆర్బీసీ కానీ కిడ్నీ, అంటే ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పిన మీకు క్యాన్సర్స్ కానీ హార్ట్ డిజీజెస్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ మజిల్స్ ఏదైనా డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు కానీ వీటన్నిటిని మనకు నియోప్లాస్టిక్ ట్యూమర్స్ అనేటివన్నీ కూడా ఈ పర్పస్ లో LDH అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగిస్తాం టెస్ట్. ఓకే, సో చూడండి ఆ రియాక్షన్ కనబడుతుంది. కమింగ్ టు ద
పీక్స్ టెస్ట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఏ విధంగా ఉంటుంది. సో ఇన్ కేస్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే 24 అవర్స్ 72 అవర్స్ లో మనకి ఇక్కడ పీక్ లెవెల్ కింద, పీక్ లెవెల్ కింద అంటే అండ్ సెకండ్ అండ్ స్ట్రోక్ వచ్చినటువంటి థర్డ్ డే అనమాట. సో థర్డ్ డేలో మనకి ఎల్హెచ్ అనేటువంటి దగ్గర బాగా పీక్ లెవెల్ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగా సెకండ్ అండ్ థర్డ్ డే మధ్యలో మనకి ఏమవుతుంది, పీక్ లెవెల్కి వెళ్తుంది ఎల్హెచ్. సో అది ఇక్కడ ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ ఎల్డిహెచ్ ఏంటంటే LDH1 అనమాట. ఓకే, సో అది ఇక్కడ ఇలాంటి అట్లు మనకి ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగిస్తాం. సో ఇందాక మీకు చెప్పినట్టుగా సో అసలు కరోనరీ బ్లాకేజ్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీకు ఇక్కడ చూపిస్తాను. సరే చూడండి, ఇవి కరోనరీ ఆర్టరీస్. సో ఇక్కడ ఉన్నటువంటి కరోనరీ ఆర్టరీస్ ఏవవుతున్నాయో ఈ కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవుతుంది చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కరోనరీ ఆర్టరీస్ ఏవవుతున్నాయి, కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవడం అంటే ఈ డయామీటర్ తగ్గిపోతుంది చూడండి. ఇక్కడ అంతా కూడా ఈ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం వల్ల, ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడం వల్ల వీటికి వస్తుంది. సో ఈ డయామీటర్ మెల్లిగా, ఇది జనరల్గా బ్లడ్ యొక్క ఫ్లో ఇలా ఉంటుంది, దాన్ని మెల్లిగా ఏమవుతుంది, సో ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయిపోవటం వల్ల మీకు ఇది ఇదిగా ఇమేజ్ మీకు చూపించగలుగుతాం. చూడండి, సో ఇక్కడ వన్ సెకండ్, ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ కార్నర్ ఆర్టరీస్ ఏవుతున్నాయి, ఇవి ఆర్టరీస్ లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్ ఆర్టరీస్. ఈ ఆర్టరీస్ లో జనరల్గా ఉంటే, నార్మల్గా ఉంటే ఇది బ్లడ్ ఫ్లో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఎథెరోస్క్లెరోసిస్ అక్కడ ఉంటుందో, ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ జరుగుతుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్ వల్ల ఈ డయామీటర్ తగ్గిపోతుంది చూడండి, ఎలా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది, ఈ ఏరియాకి ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుందో, సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇక్కడ డిస్ట్రాయ్ అవుతుంది అనమాట, మధ్యలో అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది అంతా కూడా డిస్ట్రాయ్ అయింది అనమాట. చూడండి, ఈ ఏరియా బ్లాక్ అయిపోవటం వల్ల ఇక్కడ మజిల్ సెల్స్ బ్లాక్ అయిపోయింది చూసారా ఇక్కడ. జూమ్ చేస్తాను మీకు, అది జూమ్ అవ్వట్లేదు ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో. సో ఇక్కడ ఇక్కడ ఈ బ్లాక్ అయిపోవడం వల్ల కింద ఉన్నటువంటి మజిల్ ఏమైపోతుంది, బ్లాకిష్ గా తయారైపోయింది సార్. బ్లాకిష్ తయారైపోయింది అంటే ఇక్కడ హార్ట్ మజిల్ డెడ్ అయిపోయింది అనమాట. ఇలాంటి డెడ్ అయిపోయినటువంటి హార్ట్ మజిల్ సిచ్యువేషన్ లో మనకి LDH1 LDH లెవెల్స్ అనేటువంటి ఇక్కడ పెరుగుతాయి, ఎనరోబిక్ కండిషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ లెవెల్స్ ఎలివేట్ అవుతున్నాయి బ్లడ్ లో. ఓకే, సో అది దానికి సంబంధించినటువంటి ఇష్యూ, LDH కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా, సో థ్యాంక్ యూ అనడా. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు వాట్సాప్ లో ఖచ్చితంగా మీరు నాకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. అలాగే మనకు ఫామ్ ఉంది కాబట్టి, డిస్కషన్ ఫామ్ లో కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు చెప్పండి, ఖచ్చితంగా డౌట్స్ నేను మీకు. ఏమి డౌట్స్ ఉన్నట్లయితే నాకు డిస్కషన్ ఫామ్ లో చెప్పండి, వాట్సాప్ లో కానీ పర్సనల్గా కానీ. మనకు వాట్సాప్ గ్రూప్ లో కూడా డిస్కషన్ ఫామ్ గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మీరు డౌట్స్ ఉన్నట్లయితే నాకు చెప్పినట్లయితే మళ్ళీ నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.